అందరికి నమస్కారం. వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ కుక్కరీ ప్రోగ్రామ్ ఫ్రీడమ్ ఫిజికలీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ మా ఊరి వంట పవర్డ్ బై ఆరోగ్య మిల్క్. ఇవాళ మన మా ఊరి వంట ఒక టేస్టీ రెసిపీని అందించడానికి మధురా నగర్కి వచ్చేసింది. ఇక్కడ మనల్ని శ్రావణి గారు ఇన్వైట్ చేశారు. శ్రావణి గారు ఇంట్లోనే ఉన్నాం, ఆవిడ పక్కనే ఉన్నాం. మరి మాట్లాడేద్దామా శ్రావణి గారితో? హాయ్ శ్రావణి గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేనా? నేను చాలా చాలా తెలిసిపోతుంది. ఫేస్లో తెలుస్తుంది. ఏంటో లోపల సంతోషంగా ఉండి బయటకు తెలిసిపోతుంది అంటారు కదా. అవును. సో ఎందుకు మీరు ఏం చేస్తుంటారు చెప్పరా? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. సో ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు ఇక్కడ ఈ మధురా నగర్ లో? 10 ఇయర్స్. 10 ఇయర్స్ నుంచి. ప్రాపర్ హైదరాబాద్ ఏనా ఉంది? కాదండి, మాది ఈస్ట్ గోదావరి. ఈస్ట్ గోదావరి. సో ఆఫ్టర్ మ్యారేజ్ సెట్ అయిపోయారు? ఓకే, వంట చేసి పెడతారు కదా? చేస్తాను. ఏం చేద్దాం అనుకున్నారు? పుదీనా చికెన్ అండ్ మష్రూమ్ టొమాటో రైస్. రెండు చేస్తున్నారు? రెండు చేస్తున్నారు. పుదీనా చికెన్ అండ్ మష్రూమ్ టొమాటో రైస్. అరే సూపర్. సో రెండింటి కాంబినేషన్ అదిరిపోతుంది అనుకుంటా. సో ఈ రెండు ఎలా ఉంటాయి ఏంటి తెలుసుకుందాం. ముందైతే పుదీనా చికెన్ అండ్ మష్రూమ్ టొమాటో రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసిద్దాం. పుదీనా చికెన్ విత్ మష్రూమ్ టొమాటో రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి రైస్, కొత్తిమీర, కారం, జీడిపప్పు, నిమ్మకాయ రసం, ధనియాల పొడి, మష్రూమ్, నెయ్యి, నూనె, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ప్యూరీ, అల్లం వెల్లుల్లి పేస్ట్, కర్డ్, ఉప్పు, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, స్వీట్ కార్న్, పుదీనా పేస్ట్, చికెన్. పుదీనా చికెన్ విత్ మష్రూమ్ టొమాటో రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు నోట్ చేసుకున్నారు కదా? వెరీ గుడ్. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దామా శ్రావణి గారు? మీరు చెప్పాలి ఏం చేద్దాం ఫస్ట్. ఫస్ట్ పుదీనా చికెన్. పుదీనా చికెన్ ఫస్ట్, చికెనా? దాని తర్వాత రైస్? చాలా ఇష్టం కదా. నాకు చాలా ఇష్టం చికెన్. నా గురించి తెలుసుకున్నారు అయితే. ఏంటి చికెన్ మొత్తం మసాలా మిక్స్ చేసి పెట్టేశారు? మ్యారినేట్ చేశాను. మ్యారినేట్ చేశారు. ఏం వేశారు ఇందులో చెప్పరా? అన్ని లెగ్ పీసులే తినేద్దాం అనిపించేస్తుంది. చికెన్ లో ఫస్ట్ నిమ్మరసం, నిమ్మరసం ఉప్పు వేసి ఒక 10 మినిట్స్ మ్యారినేట్ చేయాలి. ఓకే. తర్వాత అందులో పుదీనా, పచ్చిమిర్చి, మిరియాలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క ఇవన్నీ కలిసి పేస్ట్ చేసి ఒక 1 అవర్, పెరుగు కూడా వేసి 1 అవర్ మ్యారినేట్ చేయాలి. అచ్చా, ఏం చేశారంటే మీరు పుదీనా, పచ్చిమిర్చి పేస్ట్ అండ్ గరం మసాలా. గరం మసాలా అంటే చెక్క, లవంగాలు, మిరియాలు, ఇలాంటివన్నీ వేసేశారు. ఓకే. అనేసి పెరుగు కూడా వేసి 1 అవర్ మ్యారినేట్ చేయాలి. ఓకే. తర్వాత దీని ఒక 2 విజిల్స్, 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేయాలి. దీన్ని ఇప్పుడు ఫ్రై చేయాలి. అమ్మో, చికెన్ పుదీనా చికెన్ తయారు చేసుకోవడం కూడా చాలా కష్టం. అంటే చాలా పెద్ద ప్రాసెస్. ఆ ప్రాసెస్ ఇంత టైం వేస్ట్ చేయడం ఎందుకని ముందే చేసుకొని వచ్చేసారనమాట.